పావని, పవనుని కుమారుడు పావని. దీనికి ఆంజనేయునికి వాడచ్చు, భీముడికి వాడచ్చు. పవనస్య అపత్యం పుమాన్ పావని. అందుకని పావనికి తలకొందుడిని భీముడికి కూడా కొంచెం కంగారు అవుతుంది. దాని సంగతి నాకు తెలుసు. మనవాడు కాస్త మొండిగా బండగా దూసుకెళ్ళిపోతాడు, కానీ దాని సంగతి నాకు తెలుసు. ఇది నాయకుడి లక్షణం. సైన్యం, తాను నడిపిస్తున్నటువంటి ఉద్యమం, తాను చేస్తున్నటువంటి పరిపాలన, తన రాజ్యం, తన ప్రజలు, తన మంత్రివర్గం, ఎవరైనా సరే ఎప్పుడు ఆందోళనకి లోనైనా నేనున్నాను అనగలగాలి. మన చేతిలో ఏముందంటే ఏముంది? ఇంకా నాయకుడి చేతుల్లో కూడా లేకపోతే ఎందుకు ఆ పదవులు? ఎందుకు? అందుకే నేనున్నాను, నేను ఆపుతాను, నేను అడ్డుకుంటాను, దీనికి మీరు కంగారు పడకండి, నేను ఉండగా ఇది జరగదు అనేవాడే నిజమైన నాయకుడు. ఆ ధైర్యం ఉండాలి. వెనక ఒక ముఖ్యమంత్రి ఏదో కేంద్రం వారు ఏదో గ్యాస్ ధర పెంచితే 50 రూపాయలు ఏదో పెంచు, ఆ 50 నేను ఇస్తా అన్నాడు. నిజంగానండి, మిగిలిన విషయాలన్నీ పక్కనెట్టండి. రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ఎందుకు ఆరాధ్యుడు అయ్యాడు జనానికంటే ఎందుకు? ఈ ధైర్యం, ఈ దానివల్ల కొన్ని 1000 కోట్లు పోతాయి, పోనీ ఆ 50 నేను ఇస్తా అనేసరికి మర్నాడు పత్రికల్లో ఆయన్ని వ్యతిరేకించే పత్రికల వారు కూడా నిలువెత్తు కటౌట్ బొమ్మ వెయ్యక తప్పలేదు, ఆ 50 నేను ఇస్తా, అదే హెడ్డింగ్. మన ప్రజలందరూ పూజించారంటే పూజించరు. వాళ్ళకి కావాల్సింది అది. మిగిలినవన్నీ ఏవో కుంభకోణాలు రంభకోణాలు, వాళ్ళకి ఏం తెలుస్తాయి లెక్కలని? ఎవడో 100 కోట్లు మింగేడని అలాగే దాని లెక్క, 100 కోట్లు అంటే 8 రూపాయలండి, బఠానీలు ఎన్ని వస్తాయని అడుగుతాడు పల్లెటూరు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇది మిగిలిపోతుంది. నేనున్నాను అని అభయం ఇయ్యగలగాలి, అదే నాయకుడు లక్షణం. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తల్మియన్, భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము, ఆజిబాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియున్, ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్. ఆపదలందు ధైర్య గుణం, ఆపద వస్తే తాను ధైర్యంగా ఉండాలి. 10 మందికి నేనున్నాను మీకు ఎందుకని చెప్పాలి, లేకపోతే ఆ పదవిలో ఉండడమే అనవసరం. అంచిత సంపదలందు తాల్మియన్, తాను అత్యంతంగా అధికారాన్ని వెలగబెడుతూ ఉన్నప్పుడు, మహావైభవంగా ఉన్నప్పుడు పాతవాళ్ళని మర్చిపోకూడదు, బంధువులను, మిత్రులను, దగ్గర వాళ్ళని, ముఖ్యంగా పేద బలహీన వర్గాల వారిని ఆత్మీయంగా చేరదీయాలి నేనున్నానని చెప్పాలి. గర్వం పనికిరా, అది రెండో లక్షణం నాయకుడికి. తన వాళ్ళు ఎవరిని మర్చిపోకూడదు. మనకు ఆపదలో సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్నప్పుడు మనం 10వ తరగతి పరీక్ష ఫీజు కట్టలేకపోతే ఎవరో ఓ పెద్ద మనిషి కట్టుంటాడు, అది 50 రూపాయలే కావచ్చు. కానీ ఈవేళ ఆ 50 మనం 5 లక్షలు సంపాదించడానికి కారణం అవుతుంది. అందుకని వారి ఇంటికి వెళ్ళి నమస్కారం చేయాలి, మీరు చేపట్టి నేను ఎలా ఉన్నానని. ఇది అంచిత సంపదలందు తాల్మియన్. మూడవది భూప సభాంతరాళమన పుష్కల వాక్ చతురత్వం. ఈవేళ కలియుగంలో నాయకుడికి సంభాషణ చాతుర్యం కూడా చాలా ముఖ్యం. సభల్లో గట్టిగా మాట్లాడగలరు, తెత్తెత్తే పెప్పిప్పే అంటే ఆయనకు మాట్లాడడం చేత కదా, ఆయన ఏం చేస్తాడంట. నాకు ఆ గంభీరమైన మాటలు చూసే మరి ఎన్టీ రామారావు గారు మాటలకు అందరూ ఓటేసింది. మాట్లాడడం కూడా ఉండాలి. తాను చేసిన దాన్ని తనే చెప్పుకోలేకపోతే ఎలాగ? దానికి అవసరమైన భాషా నైపుణ్యాలు సాధించాలి. నాలుగవది ఆది మహాపటు శక్తి అని పోరాటం వస్తే ఎన్నికల పోరాటం, ఏదైనా ఉద్యమం సాహసంగా చేయగలగాలి, పోరాడాలి. 2 నెలలు పస్తులు పడుకున్నా మంచిది, పోరాడాలి. తాను నేనున్నాను మీకెందుకు అనాలి. ఉద్యమాన్ని తను అనుకున్న దారిలో నడపగలగాలి. వాళ్ళతో దారి వీళ్ళతో దారి అయితే ఎలాగ? అది ఆది మహాపటు శక్తి. ఐదవది యశమనం ధనురక్తి, మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రేమ ఉండాలి. అది ఉండకపోతే నాయకుడు ఎలా అవుతాడు? మొత్తం మీద ఎవరైనా చనిపోతారు, ఎంత పెద్ద నాయకుడైనా చనిపోతారు. ఎన్ని ఉపకారాలు చేశారని జనం చెప్పుకుంటున్న వాళ్ళైనా ఇప్పుడు లేరు కదండి. ఎవరికైనా తప్పదు మృత్యువు ఏదో రకంగా. అందుకే ఆ మంచి పేరు మిగిలిపోతే చాలు, 10 చోట్ల మన గురించి చెప్పుకుంటున్నారు. అలా ఇక్కడ వారి గురించి మనం చెప్పుకున్నంతకాలం అక్కడ పుణ్యలోకాల్లో ఉంటారు వాళ్ళు. ఉపకారాలు చెప్పుకున్నారు, అపకారాలు కూడా చెప్పుకుంటే దానికి తగిన ఫలితాలు అనుభవిస్తారు. రెండు ఉంటాయి. ఏ తెక్కడ నాయనా ఇది, అధర్మము ధర్మము దేనికి అయ్యేదే లెక్క, తెక్కడేది, అందులో తేడా ఉండదు. దానికింద చింతపండు వ్యవహారం ఉండదు.